ఫ్రెండ్స్, వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ బ్లాక్స్. నేను మీ రఘుని. ఈరోజు మన బండ్లకి, మన బండి రోటావేటర్కి బ్లేడ్ అనేది మనం మారుస్తున్నాము. దాని కాస్ట్ ఏంటి అనేది కూడా మనం ఈ ఫుల్ వీడియోలు అనేది చూస్తాము. అందరూ కూడా మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు. కొత్తగా చూసేవారు మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోమాకండి. పట్లర్ అనేది ఉంది మన బండికి. పట్లర్ అనేది విప్పి మనం రోటర్ అనేది అక్కడ ఉంది. రోటర్ బ్లేడ్ చూడండి, పూర్తిగా అనేది పోయాయి. అసలు బాగా అనేది పోయినవి. ఈ సైడ్ అనేది కూడా అసలు లేవు. ఇంకో అసలు ఆ సైడ్ కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా మొత్తం ఈరోజు మనం మారుద్దాము. అయితే ఇది మన బండ్లు ఈరోజు రెండు కూడా ఖాళీగా అనేది ఉన్నాయి. మన డ్రైవర్ రాలేదు ఈరోజు. దమ్ములు అనేది కూడా ఆఫ్ చేసినాం. ఇంకా ఖాళీగా ఎందుకనే మనం రోటర్ బ్లేడ్ అనేది రేపు కిరాయి ఒకటి ఉంది. ఒక రైతు మనకి అడ్వాన్స్ అనేది కొంచెం ఒక 3 ఎకరాల రోటర్ ఉంటే మనకు అడ్వాన్స్ అనేది ఇచ్చారు. అడ్వాన్స్ ఇవ్వగానే మనం ఇప్పుడు వెళ్ళి అడ్వాన్స్ అనేది అక్కడ ఇచ్చి మళ్ళీ మనం కూడా అప్పు పెట్టేసి బ్లేడ్ అనేది మారుద్దాము. ఫైనల్గా మనం రోటర్ అనేది తగిలించాము. పట్లర్ అనేది ఇప్పిన ఇప్పాను రోటర్ అనేది తగిలించాము. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి మన రేట్ ఎంత, ఏంటి అసలు బ్లేడ్ రేట్ ఎంత, కాస్ట్ ఎంత ఎంత అవుతుంది అనేది కూడా మనం అనుకుని అక్కడనే తీసుకొని అక్కడనే మనం వేద్దాము. ఎప్పుడైనా కానీ రోటర్ బ్లేడ్లు మన వేసేటప్పుడు మ్యాక్సిమం కూడా మంచి అని చూసే సౌండ్ అని ఉంది. ఒక్కోసారి పంపు బెల్ట్ సౌండ్ అనేది వస్తుంది. పంపు బెల్ట్ అనేది లూజ్ అయితే ఆ సౌండ్ అనేది వస్తుంది. ఎందుకో ఏమో మరి. అయితే సరే, మెకానిక్ వచ్చినప్పుడు మనం కంపల్సరిగా పంపు బెల్ట్ అనేది టైట్ చేపియాలి. సెల్లింగ్ షాప్ కూడా మన బంక్ అంటే మన బంక్ మనం ఎప్పుడు తెచ్చే డీజిల్ బంక్ దగ్గరనే ఉంటుంది. ఆ ఊర్లోనే మన గ్రామం నుంచి అది ఒక 5 కిలోమీటర్స్. మేము ఏల్లింగ్ అయినా అక్కడికైనా వెళ్తాము, అక్కడనే అనేది పెట్టిస్తాము. ఎందుకంటే మా గ్రామంలో అనేది చిన్న చిన్న దగ్గర పెద్దవాళ్ళు అనేది చేయరు, అంటే వాళ్ళు చేయరు. ఇక్కడైతే మనకి అన్ని సామాన్లు అన్ని అనేది ఉంటాయి. అందుకే ఇక్కడ అనేది మేము వేపిస్తాము ఎక్కువగా. అనెక్స్పెక్టెడ్గా మనకి కిరాయి వచ్చింది. అన్న మనకి అడ్వాన్స్ అనేది కొట్టేట్టు, అందువల్లనే మనం బ్లేడ్ అనేది మార్చుకున్నాము. సర్ప్రైజ్ అవ్వాలి మన డ్రైవరు, ఎందుకంటే తెలియదు అది చెప్పలేదు. బ్లేడ్లు మారుదామని కూడా చెప్పలేదు ఆయనకి. ఇవాళ బ్లేడ్లు మార్పించుకొని వచ్చి పన్నింటి కాడ పెడితే చూడాలి అతనే ఏం జరిగింది ఏంటి అనేది. ఇప్పుడే దగ్గరకు వచ్చిన ఇప్పుడే ఎల్లింగ్ షాప్ దగ్గరకు వచ్చినాం. ఎప్పుడు చేస్తే ఎల్లింగ్ షాప్ ఇది ఎల్లింగ్ షాప్ ఎప్పుడు వచ్చినా ఇంటికే వస్తాం. చిన్న మనం ఉన్నా లేకపోతే వర్క్ అనేది మంచిగా చేస్తారు. ఎల్లింగ్ షాప్ దగ్గరికి అనేది వచ్చిన ఇది ఇప్పేసి మనం బ్లేడ్ అనేది కొనుక్కుద్దాము. అన్న చూసుకుంటాడు ఇప్పుడు, ఇప్పి మనం వెళ్దాము. ఇది ఇప్పుడు అది అనేది ఇప్పినాము, ఆడ అనేది వేసినాము. అన్న అనేది కూడా ఇక్కడ పెట్టా, బ్లేడ్స్ అనేది ఇక్కడ వేసినాం. ఎల్లింగ్ షాప్ పక్కనే ఇక్కడ కొట్టు అనేది ఉంటుంది. మనం ఎప్పుడు తీసుకునేది అన్నది అక్కడికి వెళ్ళి బ్లేడ్ అనేది అదేవిధంగా నట్లు తీసుకుని వస్తాను, నువ్వు ఈలోపు అవి మార్చని చెప్పిన అన్న మారుస్తా అన్నాడు. అవి ఇప్పుతా అన్నాడు. మనం ఈ లోపల పోయి బ్లేడ్లు నట్లు అనేది తీసుకుని వద్దాము. షాప్ ఇది లోపల ఉంటుంది, ఇది బయట. బయటకు ఈ విధంగా అనేది ఉంటుంది. అన్ని సామాన్లు, బస్తాలు, గిస్తాలు, పైపులు అన్నీ అనేది ఉంటాయి ఇక్కడ. మనం ఎప్పుడు తీసుకున్న షాప్ ఇది. మొన్న ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు చూపెట్టే ఉన్నా నేను. శక్తిమా అనేది ఇదంతా, ఇదంతా 145. బుల్ ఆల్రెడీ వాడుతున్నాం. ఒకసారి శక్తిమాన్ ఇచ్చుద్దామే. బుల్ తొందరగా అరిగినట్టు అనిపించింది నాకు. ఎంత అండి ఇది? ఒకటి ఎంత ఇది? 24 రూపాయలు. ఒకటి 23 ఎంపీపి. ఓకే, బ్లేడ్ మొత్తం పోయినాయి. అక్కడ ఆయిల్ ఏంది ఆగుతుందండి. చూడండి అయిపోయింది. ఇప్పుడే
వీడియో తీద్దాం అనుకున్నలే కానీ వీడియో అనేది తీయదు కాల, కొంచెం పని మీద అనేది పడి వీడియో అనేది తీయలేదు. వీడియో తీద్దాం అనుకున్నలే కానీ కొంచెం ఇక్కడ పట్టుకునేది అనేది ఉంటే వీడియో అనేది తీయదు కాల. నేను ఉన్న అన్న ఇద్దరమే ఉన్నాము, అందుకే ఇసాక్ అనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు బండికి అనేది తగిలిస్తాను, బండికి అనేది తగిలించిన తర్వాత వీడియో తీస్తాను. దీనికి ఏమైంది? మరి ఇది ఇప్పుతాను మొత్తం ఇప్పుతాను. ఓహో, ఆయిల్ లీక్ అవుతుంది ఇది. మొత్తం ఇది ఇప్తా అన్న, అది ఓడబే కాదు, మరి అది ఓడబే కంది, అది కూడా మరి నీకు అల్లలేదు గ్యాస్ ఫిల్లింగ్ అయిపోయిందా బేరింగ్? బ్లేడ్ అనేది కూడా కంప్లీట్ తగిలిచ్చినాం. అన్న వీడియో తీద్దాం అనుకున్నా కానీ అక్కడ తీయేది కాదలేదు, కెమెరా వాళ్ళు తీసేటోళ్ళు కూడా లేక తీయలేదు. ఇది ముందు పెట్టుకుంటా, ఊరనేది దాటాము. పనులు వెళ్ళిన తర్వాత ఎంత ఏం చేయలేదో మొత్తం నీకు మొత్తం కూడా నేను డీటెయిల్స్ అనేది మీకు చెప్తాను, ఎంత ఖర్చు వచ్చింది అనేది. కానీ నేను వీడియో తీద్దాం అనుకున్నాలే కానీ వీడియో అనేది తీయేది కాలేదు, ఎందుకంటే మొత్తం కూడా చేతులు కూడా మంచిలాగా అయిపోయినాయి. మొత్తం ఆడ పట్టుకోవడం అంటే చెప్పడము మొత్తం వీడియో అనేది తీయేది కాలేదు. దయచేసి క్షమించాలి, ఎందుకంటే మన డ్రైవర్ వస్తే నేను వీడియో అనేది తీసేవాడు కానీ డ్రైవర్ రాలేదు కాబట్టి వీడియో అనేది తీయలేదు. దయచేసి అందరూ కూడా క్షమించాలి, ఎందుకంటే నేను ఫస్ట్ తీద్దామనుకున్నా కానీ అక్కడ కెమెరా అనేది వీడియో తీయడానికి ఇచ్చే వాళ్ళు అనేది లేదు, అందువల్ల తీయలేదు. నేను పూర్తి డీటెయిల్స్ అనేది మీకు మీరు ఇంటికి వెళ్ళాక మీకు చెప్తాను, ఎంత ఖర్చు వచ్చింది అనేది చూడండి ఫ్రెండ్స్. ప్లే అనేది మనం వేసి వేపించాము. బ్లేడ్స్ కొత్త బ్లేడ్స్ మొత్తం కూడా 42 బ్లేడ్లు వేపించాము. అదేవిధంగా కొత్తవి 20 నట్లు అనేది వేపించాము. మనం ఇంతకు మునుపు మొత్తం కూడా కొత్త అనేది వేపించాము నట్లు, అయితే సగం ఇవి అనేది వేపిమన్నా అయితే అవి ఇవి వేశారు. వాస్తవానికి ఏమైందంటే డ్రైవర్ రాలేదు కాబట్టి నేను అనేది వీడియో అనేది తీయలేకపోయినా. చేతులు కడుక్కున్నా కూడా చూడండి ఇంకా నల్లగానే ఉన్నాయి, అందువల్లనే వీడియో అనేది తీయలేకపోయినా. కొంచెం ఆయిల్ గ్రీజ్ కొంచెం అంటేసరికి తీయలేకపోయినా, దయచేసి క్షమించాలి. అయితే బ్లేడ్లు ఖర్చు వచ్చేసి ఒక్కొక్క బ్లేడు 146 రూపాయలు, మొత్తం కూడా 6,100 అవినాయి. ఇవి నట్లు అనేది మొత్తం కూడా 500 అయినాయి, మొత్తం కూడా 6,600 రూపాయలు మనకు ఖర్చు అయింది. అదేవిధంగా ఇక్కడ మనకు బ్లేడ్ వేసినందుకే ఆయనకు ఒక 1500 మనం అనేది ఇవ్వడం అనేది జరిగింది. మొత్తం 6,500 ప్లస్ ఇవి ఒక 6,600 అవి మొత్తం 7,100 ప్లస్ 8,100 మనకు బ్లేడ్ల ఖర్చు అనేది వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి కూడా ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవారు మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోవడం మర్చిపోమాకండి.